మీరు చూస్తుంది మిడ్ పెన్నాల డ్యామ్. రాయలసీమ కరువు గురించి కొత్తగా మనం చెప్పే పని లేదు. ఆ కరువును నివారించాలని చెప్పి నీలం సంజీవ్ రెడ్డి హయాంలో ఈ మిడ్ పెన్నాల డ్యామ్ నిర్మించారు. దీని పూర్తి కెపాసిటీ దాదాపు 5 TMC. ఈసారి వర్షాలు పడడం వల్ల మీరు చూస్తుంది 3.5 TMC నీళ్లు. ఈ 3.5 TMC నీళ్లు కూడా మనకు తుంగభద్ర నుంచి ఈ నీళ్ళన్నీ మనకి మిడ్ పెన్నాల డ్యామ్కి వచ్చాయి. మనకు ఈ డ్యామ్ని అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో రాయలసీమకు ఎన్నో నీళ్లు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. ఈ డ్యామ్ గురించి మనం చెప్పాలంటే మన రాయలసీమలో ఇది ఒక అద్భుతమైన డ్యాము. దీన్ని చాలామంది నిర్లక్ష్యం వలన దీన్ని చూడడం లేదు, కానీ మనకు ఎంతో అద్భుతమైన సౌందర్యము ఇటువంటివన్నీ ఈ డ్యామ్ దగ్గర మనకు కనపడతాయి. మనకి ఈ డ్యామ్ చుట్టూ పార్కులు ఏర్పాటు చేసి ఎంతో అద్భుతమైన సుందరంగా దీన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. మనం టీవీ డ్యామ్ చూసాము, తుంగభద్ర డ్యాము. దీనికి నీళ్ళు వచ్చేది కర్ణాటకలోని తుంగభద్ర డ్యాము నుంచే దీనికి నీళ్ళు వస్తాయి. ఆ టీవీ డ్యాంలో ఇలాగే ఉంటుంది సేమ్ అది, కానీ వాళ్ళు ఎంతో పర్యాటకంగా అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఇప్పటికైనా మన ప్రాంతం వాళ్ళు మేల్కొని మన దగ్గరున్న చిన్న చితక లాంటివన్నింటినీ అభివృద్ధి చేసి పర్యాటకంగా కూడా రాయలసీమ ముందుకు వచ్చే విధంగా పర్యాటక మంత్రి రాయలసీమ నుంచే అఖిలప్రియ ఉంది. దయచేసి ఇలాంటివన్నీ డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం.